నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో వెలసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అమ్మవారు పులివాహనంపై కొలువుదీరారు. మేళతలల నడుమ బాణసంచా కాలుస్తూ గ్రామ పురువీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు ముత్యాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు అర్చకులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను ఆలయ ఈవో శాంతయ్య పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, పెనుబల్లి కృష్ణ చైతన్య, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారి దగ్గరికి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. యాక్చువల్గా మొట్టమొదట నేను అసెంబ్లీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడి నుంచి నా తొలి అడుగు ప్రారంభమైంది. అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు తిరిగి ఎమ్మెల్యేగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. యాక్చువల్గా 21వ తేదీ కళ్యాణానికి నేను తలంబ్రాలు సమర్పించాలని అనుకున్నాను, కానీ ఆ రోజు మొట్టమొదటి రోజు అసెంబ్లీ ఉండడం చేత ఈరోజే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. 21వ తేదీ కళ్యాణం, 23వ తేదీ 24 తెప్పోత్సవంతో 13వ తేదీ ప్రారంభమైన ఈ కార్యక్రమం 24 తెప్పోత్సవంతో పూర్తి కాబోతుంది. చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులు కోవూరు నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకి, అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ దేవాలయ అభివృద్ధికి నా వంతు నా చేతనైనంత కృషి చేస్తానని, సాయం చేస్తానని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. Thank you.
కూర్చుంటే బాగుంటుంది వెనక్కి పెట్టా ముందు Thank you.
వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.